బ్యాక్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న బలవంతపు ఏకగ్రీవాలపై ఎస్ఈసీ సీరియస్ అయింది. అభ్యర్థి మినహా ఇతరులు ఉపసంహరణ పత్రం ఇస్తే తీసుకోకూడదని స్పష్టం చేసింది. అది ఉపసంహరణగా పరిగణించకూడదని తెలిపింది. బలవంతపు ఉపసంహరణలపై పత్రికల్లో కథనాలు ప్రసారాలు వచ్చాయని, దీన్ని కమిషన్ సీరియస్ గా తీసుకుందని తెలియజేసింది. తిరుపతి 7వ వార్డులో నామినేషన్ ఉపసంహరణపై ఫోర్జరీ సంతకం చేసి ఉపసంహరణ చేసుకున్నారని వార్తలొచ్చాయని, దీనిపై వెంటనే అభ్యర్థి ఆర్వోకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించింది. పోలీసులు దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. దీన్ని ఎన్నికల నేరంగా పరిగణిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనల్ని సీరియస్ గా తీసుకుంటామని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే ఈసీ దృష్టికి తీసుకురావాలని కోరింది. జాయింట్ సెక్రటరీ ఫిర్యాదులను తీసుకుని తగిన చర్యలు తీసుకుంటారని ఎస్ఈసీ తెలియజేసింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న బలవంతపు ఏకగ్రీవాలపై ఎస్ఈసీ సీరియస్ అయింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి చెప్పండి, ఈ ఎన్నికలు బలవంతంగా ఉపసంహరణలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది, దాని గురించి తాజా అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3వ తేదీ అంటే నిన్నటితోటి నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 75 మున్సిపల్ నగర పంచాయతీలకు సంబంధించి దాదాపు అక్కడ 17,418 నామినేషన్లు దాఖలు కాగా అందులో 3,000 నామినేషన్లు ఉపసంహరించుకోవడం జరిగింది. అయితే కొంతమంది డమ్మీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో బలవంతంగా కూడా నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ జరిగినట్టుగా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టి కొంత కొన్ని గ్రహించడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక చిత్తూరు జిల్లాలో చాలా పెద్ద ఎత్తున నామినేషన్ ఉపసంహరణ జరిగినట్టుగా కూడా అర్థమవుతుంది. చిత్తూరు కార్పొరేషన్ కు సంబంధించి వైసీపీ దాదాపుగా కూడా అన్ని డివిజన్లు కూడా 50 డివిజన్లు ఉంటే కనుక 37 డివిజన్ వైసీపీ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా చిత్తూరుతో పాటుగా కొంగనేరు, పలమనేరు మున్సిపాలిటీలో కూడా వైఎస్ఆర్సీపీ అత్యధికంగా కూడా డివిజన్లు అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించడంతో అక్కడ కూడా దాదాపుగా కూడా వైసీపీ ఖాతాలోకి నమోదయ్యాయి. అదేవిధంగా కూడా కడప జిల్లా కొన్ని జిల్లాల్లో బలవంతపు నామినేషన్ జరిగినట్టుగా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గుర్తించడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి చూస్తే కనుక తిరుపతిలో ఒక అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకోకపోయినప్పటికీ కూడా తన సంతకాల ఫోర్జరీ చేసి ఉపసంహరించుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దానిపై సుమోటోగా స్వీకరించి ఆ అభ్యర్థిని అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ కి ఫిర్యాదు చేయాలని, అదేవిధంగా కూడా అతను ఫిర్యాదు అందుకోగానే ఎవరైతే అది చేశారో వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కూడా ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే స్వచ్ఛందంగా కాకుండా ఎవరైనా బలవంతంగా బెదిరింపులకు కానీ లేకపోతే బలవంతంగా నామినేషన్ ఉపసంహరింపజేసిన లేకపోతే మీ నామినేషన్ మీ చేతితో కాకుండా డమ్మీ సంతకాలు పెట్టించి ఎవరైనా ఉపసంహరింప చేసినా వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆర్వోకి ఫిర్యాదు చేయాలని కూడా సూచించడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బలవంతపు నామినేషన్ల ప్రక్రియ జరిగిందనే విషయానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా బలవంతపు నామినేషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా చిత్తూరు జిల్లాలో ఎక్కువ భాగం వైసీపీ ఖాతాలోకి రావడం, అక్కడ టీడీపీ అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకోవడం జరిగిన ప్రక్రియ అయితే కనుక క్లియర్ కట్ గా కనబడుతుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోరు శురు అయిందని చెప్పవచ్చు సృజన. కరెక్ట్, థ్యాంక్ యూ మురళి.